తో ప్రజలందరి చల్లని దీవెనతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొప్పగా గర్వంగా ఈరోజు ఇక్కడే పరిస్థితి ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. కుప్పం లాంటి చోట కూడా అక్క చెల్లెమ్మలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈరోజు భ్రమరతం పట్టారు అని అంటే ఈరోజు దీవించారు అక్క చెల్లెమ్మలు అని అంటే ఇదొక్కటే నిదర్శనం. కనీసం చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటికన్నా కూడా అర్థమైతే అక్క చెల్లెమ్మల విషయంలో తాను ఎలా ఉన్నాడు, మనం ఎలా ఉన్నాము, ఎలా ఉండాలి అని తనకైనా ఇప్పటికైనా అర్థమైతే సంతోషం అధ్యక్ష. ఎందుకు మాట చెప్తా ఉన్నానంటే కుళ్ళుతోనూ కుట్రలతోనూ ఇళ్ల పట్టాలు సైతం కనీసం అక్క చెల్లెమ్మలకు ఇవ్వకుండా కేసులు కూడా వేయించి ఇబ్బందులు పెట్టే పరిస్థితి నుంచి కనీసం ఇప్పటికైనా కూడా జ్ఞానోదయం అవుతుందేమో, దేవుడు మొట్టికాయలు వేసాడు కాబట్టి ఇప్పటికైనా బుద్ధి వస్తుందేమో, కనీసం ఇప్పటికైనా ఆ మనిషి చేస్తూ ఉన్న తప్పులు ఆయనకు అర్థమవుతాయేమో అని చెప్పి ఆశిస్తూ ఉన్నా అధ్యక్ష. ఈరోజు అధ్యక్ష, ఈరోజు మొన్న జరిగిన నిన్న కౌంటింగ్ ముగిసిన 13 చోట్ల ఎన్నికలు జరిగాయి అధ్యక్ష. 13 చోట్ల 12 మున్సిపాలిటీస్ ఒక కార్పొరేషన్ జరిగితే 12 చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కేవలం ఒకే ఒక చోట తెలుగుదేశం పార్టీ అధ్యక్ష. అధ్యక్ష ఇక్కడ గమనించినట్లయితే అధ్యక్ష ఒక చోట కొండపల్లిలో టై అధ్యక్ష, మిగిలిన అన్నీ కూడా క్లీన్ స్వీప్. అంటే టై అనేది పక్కన పెడితే 12లో ఒకటి వాళ్ళు గెలిచారు అని అంటే దాని అర్థం 97% దాని అర్థం 97% 93% అధ్యక్ష. 14 చోట్ల అధ్యక్ష వార్డులలో ఎన్నికలు జరిగితే కేవలం 2 చోట్ల మాత్రమే తెలుగుదేశం అధ్యక్ష. ఓట్ షేర్ కూడా ఎంత అని చెప్పి చూస్తే అధ్యక్ష, ఓట్ షేర్ కూడా గతంలో మనం అధికారంలోకి 2000 మనకు అధికారంలోకి వచ్చినప్పుడు మనకు 50% ఓట్ షేర్ వస్తే ఈరోజు నగర పంచాయతీల్లోనే ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ అనుకుంటా ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీక్గా ఉంది అని చెప్పి అనుకుంటా ఉన్న నగర పంచాయతీల్లోనే ఈరోజు ఓట్ షేరు 55.77%. నిన్న జరిగిన ఎన్నికల్లోనే 55.77% మనకు వస్తే తెలుగుదేశం పార్టీకి 34.2% పార్టీకి వచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది అధ్యక్ష. అధ్యక్ష ఎందుకు ఈ విషయాలన్నీ కూడా చెప్తా ఉన్నామని అంటే అధ్యక్ష, ఇప్పటికైనా కూడా ఒక ప్రతిపక్షంగా కన్స్ట్రక్టివ్ అపోజిషన్ పార్టీగా ప్రభుత్వానికి సహకరించాల్సిన అవసరం ఉంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు గుర్తిస్తారేమో అని, ప్రజలను ఇబ్బంది పెట్టకుండా ప్రతి సందర్భంలోనూ కోర్టును ఉపయోగించకుండా, కోర్టుల ద్వారా ప్రజలను ఇబ్బంది పెట్టకుండా కనీసం ఇప్పటికైనా కూడా ఆయనలో జ్ఞానోదయం జరుగుతుందేమో అని చెప్పి ఈ విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది. ఆయన కూడా ఇక్కడ ఉంటే బాగుండేది, ఇవన్నీ కూడా ఆయన కూడా వినింటే బాగుండేది.